మా తాత ముత్తాతల నుండి ముగ్గురు తాతలు నాయన మాది ఐదో తరము ఇదే ఒగ్గు కథ ఈ ఒగ్గు కథలో భాగంగా పోతరా చేసం మేము సది మా తాతలు వేసిరు మా నాయన వేసిండు ఇప్పుడు మేమేస్తున్నాము దీన్ని ఎవరు విమర్శించకూడదు మేము ఎవరు వేసినా మేము వద్దని అంటలేము ఎవరైనా వేసుకోవచ్చు కళకు కులం లేదని చెప్పినాము ఆ విధంగా ఎంతోమంది ప్రతి ఒక్కరూ సబ్బండ వర్ణాల వాళ్ళు పోతరా చేసాలు వేస్తురు మరి మీరు వేయద్దని మమ్మల్ని విమర్శించడము అది ఎవరో అన్నవాళ్ళు మరి అట్లా అనకూడదు అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా మా ఒగ్గు సంఘం తరఫున ఖండిస్తున్నాం దీన్ని మరి మేము ఏమాత్రము సహించేది లేదు ఊరుకునేది లేదు మా తాతల నాటి నుండి ఇదే పని చేస్తున్నాం కాబట్టి ఎవరికి భయపడిన అవసరం లేదు మేము ఎప్పుడైతే వేస్తాము ఆ విధంగా పోతరాజేషాలు ఇస్తాము ఒగ్గు కథ చెప్తాము పండుగలు చేస్తాము అన్ని విధాలే చేస్తాం ఆనాడు పసుపు కుంకుమ మెరుపుతోటి వేసేవాళ్ళం కాటికతోటి బొమ్మలు దింపి మిసాలు దింపి అది వర్షం పడితే అంత కొట్టుకోబోతుంది గాంభీర్యం ఉండలేదని చెప్పి ఆయిల్ పెయింట్ మేము ముప్పై ఏళ్ళ సంది ఆయిల్ పెయింట్ తోటి వేసి ఈ పోతరాజు మరి వేషాలు వేసి చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్ దానికి ఎవరు విమర్శించే హక్కు లేదు అది మా సొంత విషయం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు దేవుని కృష్ణ మా నాన్నగారు దేవుని మల్లయ్య గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ ఆయిల్ పెయింట్ తోటి పోతరాజు నేనేస్తున్నాను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ అంబర్పేటలోనే ఈ ఆయిల్ పెయింట్తో మేము పోతరాజు వేస్తేనే పోతరాజుకు అనేది కళ వచ్చింది మాకు గుర్తింపు వచ్చింది అప్పటి నుంచి ఎక్కడ చూసినా ఆయిల్ పెయింట్ తోటి వేసుకుంటేనే పోతరాజు గంభీరంగా ఉంటున్నాడు మాకు గుర్తింపు వచ్చింది ఎక్కడంటే అక్కడ రాజ రాజాలు దేశ దేశాలు వేస్తున్నాము ఢిల్లీ పోయినాము ఎక్కడైనా కానీ విజయవాడ చతరపు విజయవాడలో కూడా కళ చూపించుకున్నాము అక్కడ ఆంధ్ర రాష్ట్రాలలో కూడా చూపించినాము ఎక్కడంటే అక్కడ పిలిస్తే వెళ్ళిపోయి ఇప్పటికి కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము మేము వేసింది పెయింట్ తోటి వేసినందుకు విమర్శించే వాళ్ళు మా ముందుకు వచ్చి మాట్లాడాలి ఏదో మీడియాతో మాట్లాడి పెట్టడం కాదు మీరు వచ్చి మాట్లాడేది ఉంటే మా దగ్గరకు వచ్చి ముఖాముఖి మాట్లాడండి ఫేస్ టు ఫేస్ మాట్లాడతాము అంబర్పేట మల్లన్న గుడి వాసులం మేము మా పేరు దేవుని శ్రీకాంత్ మా తాత ముత్తాతల నుంచి మళ్ళా మా బాబాయిలు మా తండ్రి మా పెద్దనాన్న అందరూ పోతరాదులు వేస్తున్నారు ఆనాటి నుంచి ఒగ్గు కథ చెప్పినప్పుడు మా కథలో భాగంగా పోతరాది వేసి గావ పట్టేటప్పుడు పోతరాది వేసి గుళ్ళ ముంగడ పోచమ్మది కానీ మైసమ్మది కానీ ఎక్కడ గుడ్ల ఉన్నా కానీ అక్కడ వెళ్ళి మేము గావు పట్టడము పోతురాదు మా తరతరాల నుంచి సాంప్రదాయము మా ఒగ్గు పూజారులు అందరూ పోతరాదులు వేస్తున్నారు కావున ఇప్పుడు ఇప్పుడు పది నుంచి వేసే పోతరాదులు వాళ్ళు మా పెయింటింగ్స్ చూసి వాళ్ళు వేయడం వేసి వాళ్ళ మమ్మల్ని నేయొద్దు కారణం వాళ్ళకు హక్కు లేదు ఇప్పుడు కాదు మా మా తరతరాల నుంచి మేము ఒగ్గు పని చేసినప్పుడు ప్రతిరోజు మేము అమ్మవారిని ధ్యానిస్తాము ఆ మల్లన్న పూజలు అమ్మవారి పూజలు చేస్తాము ఎక్కడ బోనాలైనా మేమే పూజలు చేస్తాం ఎక్కడ గుడి దగ్గర పండగ అయినా కానీ పటం వేసి అమ్మవారికి రాతి పోసి గావ పట్టడం మా మా ఒగ్గు వాళ్ళే అందరు చేస్తారు కాబట్టి పెయింటింగ్ వేస్తాం పెయింటింగ్ వేయడంలో శివుని రూపం ఏది ఉంటుందో ఆ రూపాన్ని శివుడు సత్ తత్వమే పోతరాదు కాబట్టి ఆ శివుడు ఎట్లా తయారవుతుండో ఆ ప్రకారంగా పోతరాజు వేసి అట్లనే పెయింటింగ్ చేసుకుంటాం మేము కా కుంకుమ పసుపు వేసుకుంటే వాన వర్షాకాలంలో పోతరాజులు ఉంటాయి కాబట్టి ఆ వర్షం వచ్చినప్పుడు ఆ కలర్ అంతా ముఖం మీద వెళ్ళిపోతుందని చెప్పి ఆ పసుపు కుంకుమ వెళ్ళిపోతుందని చెప్పి పెయింటింగ్స్తోనే వేస్తే అవి ఉంటాయని చెప్పి పెయింటింగ్స్తోనే వేయడం జరుగుతున్నది నవరాత్రులప్పుడు అమ్మవారు దుర్గామాతకు రోజు ఒక ఎట్లా అలంకరణ చేస్తారో పింక్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ పసుపు కుంకుమ ఎట్లా తయారు చేస్తారో ఆ ప్రకారంగా మేము కలర్స్ మాసుకొని అమ్మవారి రూపంలాగానే వాళ్ళ తమ్ముడు కాబట్టి ఆ రూపం ప్రకారంగా వేసుకుంటున్నాం అంతేగాని కొంతమంది ఇప్పుడు రీసెంట్గా పోతురాజు లేస్టోలు అంతా పిచ్చి పిచ్చి ఆ దయ్యాలు అక్కడ పనులు వేసుకోవడం రాక్షాసులు అవతారం ఎత్తు లాగా తయారవుతురు మాగ్గు పూజారులు ఎవరు అట్లా ఎవరు ఇప్పటి వరకు తయారు కాలేరు చేసేదంతా వాళ్ళే మళ్ళీ మా మీద రుద్దడం అది చాలా తప్పు దీన్ని మేమందరం ఖండిస్తున్నాము ఎవరైనా మా పూజారులని వేయొద్దంటే దానికి మేమైతే ఒప్పుకునేది లేదు దీన్ని ఖండిస్తున్నాం మేము ప్రేక్షకులకు మా అగ్గు కళాకారులందరికీ నమస్కారం ఏంటంటే తరతరాల నుంచి ఎన్నో రోజుల నుంచి పోతురా వేషాలు వేస్తున్నాం మా మా మీద కడుపులు కొడుతున్నారు అది కొడుతున్నారు అని అనొద్దు మీ కాలేందో మీరు చూపించుకోరి మా కాలేందో మేము చూపిస్తాం అంతేగాని మా మమ్మల్ని అనడము ఒగ్గోళ్ళే ఇట్లా ఒక్కోళ్ళు అట్లా కలర్లు వేసుకుంటారని మమ్మల్ని అనకూడదు మేము ఏదో అప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఏ రోజు నుంచో వేసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఆ రాక్షసుల బొమ్మల్లాగా ఏదేదో ఈకారంగా వేసుకుంటున్నారు అటువంటివి వేసుకోకుండా అమ్మవారికి చూసే వాళ్ళకు అందరూ మంచిగా అనిపించేటట్టు అందరూ మంచిగా తయారయ్యి మంచిగా ఉండండి నమస్కారం దైవానికి శనార్థి పెద్దలకు చిన్నలకు మాకు నేర్పించిన దైవానికి ఈ కులానికి ఒగ్గు కళాకారులకు మన పొలిమెరగాసే పోతలింగడు ఎవరైతే పనిబాట్లో లేస్తుర్రో వాళ్ళకు కూడా సినార్థి మా పెద్దల ప్రాధాలు మా తలపైన కావున ఆ పోతురాజు అనేది తత్వం తెలుసుకోవాలి ఎందుకు అంటే ఆ పోతురాజుని తీసుకుపోయి ఎక్కున్నో మంట కలిపితే కాదు ఆ పోతురాజు అనేది పోచమ్మ తమ్ముడు కాబట్టి ఆ పోతలింగడు అనేది ఏంది కొద్దిగా తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడాలి కావున అది పెంటు అయ్యా దయ్యాలగా భూతాలలాగా ఇస్తురు కదా అది మానుకుంటే మాకు కూడా మంచిదే కావున ఇప్పుడు అనేది ఏంటంటే పసుపు కుంకుమ వేస్తుర్రు అంటే వాన పడుతుంది కాబట్టి కొంతమంది పెయింట్ వేస్తుర్రు ఒగ్గు కళాకారులు అయితే అట్లా దయ్యాల లాగా భూతాలలాగా వేస్తలేరు మల్లికార్జున స్వామి శివ మల్లికార్జున భగవంతుడు బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంతమంది బ్లూ కలర్లు వేసుకుంటారు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు అంటే ఇష్టం వచ్చింది అంటే దయ్యాలు భూతాలు కాదు ఆ పొలం కాసే పోతో లింగడు ఎవరు అని కొద్దిగా తెలుసుకుంటే మాకు వాళ్లకు కోటి కోటి దండాలు కావున ఆ స్వామి ఆ శివుడే పొలిమేరగాసే పోతలింగడు ఆయననే అన్ని సృష్టించినది కథ కాబట్టి ఆ భగవంతుడు అనేది ఏంది అంటే ఒగ్గు కళాకారులకు ఆ పెద్దలు చెప్పిరు కాబట్టి ఆ స్వామి ఎవరు ఆ పోతురాజు ఎవరు పోచమ్మ ఎవరు మైసమ్మ ఎవరు ఆ మైసమ్మ దగ్గర ఏం చేస్తారు రతి ఓసి గావడతారు పోచమ్మ దగ్గర ఏంది రతి ఓసి గావడతారు ఆ రతి అన్నా కూడా పటం వేసి అన్నీ వేసి చేస్తారు కాబట్టి ఇప్పుడు కొంతమందికి తెలియదు పోతురాజు అంటే ఏంది ఏదో ఏసినమ్మా చేసిన మేము పెద్దమంటే పెద్ద అంటే కాదు ఒగ్గు కళాకారులు అనేది ఒక తరాల నుంచి చెప్పుకుంటొచ్చున్నారు కాబట్టి వాళ్ళ పాదాలు మా తలపైన పెట్టుకొని మేము ముందుకు నడుస్తున్నాం కాబట్టి దయచేసి ఆ పోతురాజు అనేది కొద్దిగా తెలుసుకుంటే పెద్దలు కానీ చిన్నలు కానీ తెలుసుకొని ఆ భగవంతుని కించపరచకండి ఎందుకంటే ఆ భగవంతుడు శివ మల్లికార్జున కానీ ఆ శివుడు కానీ ఆ భగవంతుడు శివ మల్లికార్జునయిండు శివుడు అయిండు అన్ని తత్వాలు ఆయననే చూపెట్టిండు కాబట్టి ఫస్ట్ రూపం ఏంటంటే భగవంతుంది ముద్దలింగమే ఆ ముద్దలింగమే పోతురాజు అయిండు ఆ పోతురాజు ఎట్లయిండు ఆ పోచమ్మ కథలా కాబట్టి ఆడ ఆయన ఊకుండా పోచమ్మ నిలిచిపోయింది కావున అప్పుడు ఆయనకు ఉగ్రం వస్తుంది కాబట్టి ఇంత ఇప్పుడు తక్కువ తక్కువ చేసుకుంటూ వస్తున్నాం మేము కూడా ఒకప్పుడు దున్యా పడుతుంటేం గావులు కాబట్టి ఇక మాకు కూడా యాష్టకు వచ్చి మేము కూడా తక్కువ తక్కువ చేసి ఇప్పుడు శ్రీచక్రాలు కూడా పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు పూజలు కూడా గుళ్ళకాడ కూడా గావులు తక్కువ అదే పాత గుళ్ళకాడ కొన్ని గుళ్ళకాడ కాడ శ్రీచక్రాలు పెట్టలేరు కాబట్టి ఆ గుళ్ళకాడ గావు పడుతురు కావున మాకు కూడా మేము కూడా కొద్ది కొద్దిగా తక్కువ చేసుకొని గుమ్మడికాయలతోని అవిటితోనే శాంతి చేస్తున్నాం కాబట్టి ఆ పోతురాజు గురించి దయచేసి జర పోతురాజు ఎవరు అనేది కొద్దిగా తెలుసుకొని మాట్లాడుకుంటే అందరికీ పెద్దలకు శనార్థి కావున ఆ పోతురాజుని కించపరచకండి అమ్మవారిని కించపరచకండి ప్లీజ్ దండం పెడతా అందరు పాదాలకు సాక్షిగా కుల దైవానికి ప్రాదాల సాక్షిగా పోతురాజు చేసే పిల్లలకు పెద్దలకు అందరికీ కులానికి ఏకాశనార్థి కావున ఎవ్వరు కానీ కించపరచవద్దు కళాకారు అంటే ఒగ్గు కళాకారు అంటే వాళ్లకు ఎంతగానో కష్టపడి వాళ్ళు ఇంతవరకు గుంజుకొచ్చారు ఈ యొక్క తర తరాల నుంచి గుంజుకొచ్చరు మేము చూసిన కాడికి మా పిడిల కాడికి అని కూడా మేము కూడా ఎంతో అంతో తెలుసుకొనే మేము మాట్లాడుతున్నాం కానీ మేము ఆగానికి ఎవరితో ఎవరికి కించపరచలేము ఎవరికి అది చేస్తలేము ఆ దేవునికి కించపరచకండి ప్లేస్ 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 కాబట్టి దయచేసి ఆ పోతురాజు ఏంది అనేది కొద్దిగా తెలుసుకోవాలి పెద్దలు కానీ చిన్నలు కానీ తెలుసుకొని మాట్లాడండి ఎందుకంటే ఎగ్గు కళాకారు చెయ్యండి ఏ పోతురాజు తయారు కాలేరు ఎందుకంటే నేను చూసిన కాడికేనే నేను ముప్పై ఇప్పుడు ఇరవై తొమ్మిది ఏళ్ళ నుంచి నేనేస్తున్నా కావున అది ఏంది అంటే మాకు ఆ భగవంతులు వాళ్ళు పెద్దలు అలా ప్రాధాలు మేము పెట్టుకొని నెత్తిలో పెట్టుకొని ముందుకు నడుచుకుంటూ వస్తున్నాం కాబట్టి దయచేసి ప్లీజ్ ఎందుకంటే ఆ భగవంతుడు పొలిమేర కాసే పోతూ లింగడం అనేది కొన్ని వీడియోలలో కూడా చెప్పుకున్నాం మేము కావున్న దయచేసి ఆ బోధరాజులని కానీ పోచమ్మని కానీ మైసమ్మని కానీ ముత్తాలమ్మని కానీ ఏడుగురు అక్క జిల్లని కానీ కొద్దిగా కించపరచకండి ప్లీజ్ ఎందుకంటే ఆ దేవుని కథ తీసుకుపోయి ఎక్కువ నువ్వు బస్టు పట్టే అది అందరికీ కులానికి ఏకాసనార్థి ఓం నమస్ శివాయామస్